లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి పాఠ్యాంశంలో చత్వారం అనేటటువంటి 3వ దృష్టిలోపాన్ని గురించి ఈరోజు మనం క్లాసులో నేర్చుకుందాం. ఈ చత్వారం అంటే ఏంటి, ఎలా వస్తుంది, దాన్ని ఎలా సవరించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం క్లాసులో నేర్చుకుందాం. ఈ మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇతర వీడియోలు, ఈ దృష్టి లోపాలు, హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి, ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి, వాటిని ఎలా సవరించాలి అనే వాటికి సంబంధించినటువంటి, ఇంకా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అనేక పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, మరియు ఈ వీడియో చివర కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి మన మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈరోజు పాఠ్యాంశంలో మనము చత్వారము అనేటటువంటి అంశం గురించి నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సోషల్ మీడియా ద్వారా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి 10వ తరగతి పాఠ్యాంశంలో తదుపరి టాపిక్ నేర్చుకుంటూ ఉన్నాం. అంతకుముందు వీడియోస్లో మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి పాఠ్యాంశంలో ముఖ్య అంశాలు, కంటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది మరియు ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయి కంటి లోపల అనేటటువంటి విషయాలకు సంబంధించిన వీడియోస్, అదేవిధంగా ఈ కంటి దృష్టి లోపాలకు సంబంధించినటువంటి హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు చూడొచ్చు. ఈరోజు మనం క్లాస్లో చత్వారము అనేటటువంటి 3వ దృష్టి లోపాన్ని గురించి తెలుసుకుందాం, దాన్ని ఎలా సవరిస్తారో తెలుసుకుందాం. చత్వారము అంటే వయస్సు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి దృష్టి లోపం ఇది. చత్వారము అనేది జనరల్గా చెప్తూ ఉంటాం, చత్వారము అంటే మసక మసకగా కనిపించడం అని. వయస్సు పెరిగే కొద్దీ ఏం జరుగుతుందయ్యా అంటే సర్దుబాటు సామర్థ్యం తగ్గుతుంది. సర్దుబాటు సామర్థ్యం అనే దాని గురించి కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సర్దుబాటు సామర్థ్యము అంటే మానవుని కంటికి ఉండేటటువంటి కంటి లోపల కన్ను గుడ్డు అనేది లెన్స్ లాగా, కటకం లాగా పనిచేస్తుంది. ఆ కటకము యొక్క నాభ్యంతరాన్ని ఆ కటకము తన మార్చుకుంటూ ఉంటుంది. 2.27 నుంచి 2.5 నాభ్యంతరం మధ్య సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. వస్తువు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, దూరాన్ని బట్టి ఆ నాభ్యంతరం అనేది సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. కన్ను దేని సహాయంతో? సిలియారీ కండరాల సహాయంతో మనము కన్ను అనేది తన యొక్క నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. ఆ సర్దుబాటు ఎంత వేగంగా చేసుకుంటుంది అనేటటువంటిది, ఎంతగా చేసుకుంటుంది అనే దాన్నే మనము సర్దుబాటు సామర్థ్యము అని చెప్తాము. వయసు పెరిగే కొద్దీ ఏమైందంటే ఈ సిరియాలి కండరాల యొక్క పటుత్వం తగ్గిపోతుంది కాబట్టి, నరాల యొక్క పటుత్వం తగ్గిపోతుంది కాబట్టి, తద్వారా కటకము నాభ్యంతరాన్ని మార్చుకునేటటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. సర్దుబాటు సామర్థ్యం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ చత్వారము అనేటటువంటి ఒక దృష్టి లోపం అనేది కలుగుతుంది. అసలు ఈ చత్వారము అంటే ఒకసారి గమనించినట్లయితే వయస్సు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళకి కనిష్ట దూర బిందువు ఇంకా దూరంగా జరుగుతుంది. మామూలుగా అయితే కనిష్ట దూర బిందువు, స్పష్ట దృష్టి కనీస బిందువు 25 సెంటీమీటర్లు, మినిమం 25 సెంటీమీటర్ల దగ్గర పెడితే కనిపించాలి. మ్యాక్సిమం కొంత దూరం ఉన్నటువంటి వస్తువులు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఎలాంటి లోపం లేనటువంటి మనుషులకి మ్యాక్సిమం కొంత దూరంలో ఉన్నటువంటి వస్తువులు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ దూరాన్ని ఏమంటామంటే కనిష్ట గరిష్ట దూర బిందువు అని, అదేవిధంగా దగ్గర దూరం మనం చెప్పాం కదా స్పష్ట దృష్టి కనీస దూరం, అలా దగ్గర ఉన్న బిందువు కానీ మామూలుగా ఉన్న వాళ్ళకి 25 సెంటీమీటర్లు దూరం ఉన్న వాళ్ళకి కొంత దూరం ఉంటుంది. ఈ వయస్సు పెరిగే కొద్దీ ఏమైందంటే ఈ కనిష్ట దూర బిందువు, గరిష్ట దూర బిందువు అనేది మారుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అలా పెరగటం వల్ల వాళ్ళకి దగ్గరగా పెట్టుకుంటే కనిపించదు, కొంచెం దూరంగా పెట్టుకుంటేనే కనిపిస్తుంది. కనిష్ట దూర బిందువు అనేది పెరుగుతుంది. కనిష్ట దూర బిందువు మామూలుగా అయితే ఇలా ఇంత దూరం ఉంటే
ఇంకొంచెం దూరం పెట్టుకుంటే కానీ వాళ్ళకి కనిపించదు. వయసు పెరిగే కొద్దీ, అందుకనే మనకు వయసు పెరిగే కొద్దీ రీడింగ్ గ్లాసెస్ అవసరమవుతాయి. అంటే దగ్గరగా ఉన్నటువంటి పుస్తకాన్ని సరిగ్గా చూడలేము. మామూలుగా వయసులో ఉన్నప్పుడు పుస్తకాన్ని 25 సెంటీమీటర్ల దగ్గర పెట్టుకుని చదివినప్పుడు బాగా కనిపిస్తుంది, కానీ వయసు పెరిగే కొద్దీ ఏమైందంటే పుస్తకాన్ని కొంచెం దూరం తీసుకువెళ్లాల్సి వస్తుంది. అలా దూరంగా తీసుకువెళ్తే మాత్రమే కనిపిస్తుంది. మామూలు 25 సెంటీమీటర్ల దగ్గర తీసుకొస్తే కొంచెం మసగ్గా కనిపిస్తుంది. అందుకనే మనం రీడింగ్ గ్లాసెస్ వాడతాం. రీడింగ్ గ్లాసెస్ ఎందుకు వాడతాం, ఏంటి అనేది దూరదృష్టి అని చెప్పాం, దీర్ఘదృష్టి చెప్పేటప్పుడు చెప్పాము, ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీర్ఘదృష్టిలో మనము ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి మనము దగ్గరగా చేసుకుంటాం. ఈ కనిష్ట దూర బిందువు, దూరంగా వెళ్ళిపోయినటువంటి కనిష్ట దూర బిందువును కొంచెం దగ్గరగా వచ్చేలా చేసుకుంటాం ఈ ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి. అలా వయస్సు పెరిగే కొద్దీ కనిష్ట దూర బిందువు అనేది దూరం అవుతూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చత్వారం అనేది వస్తుంది, సిరియాలి కండరాల యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది, తద్వారా కటకము యొక్క స్థితిస్థాపకత, సిరియాలి కండరాల యొక్క సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కటకాల యొక్క స్థితిస్థాపకత. స్థితిస్థాపకత అంటే మీకు తెలుసు, ఒక డస్టర్ తీసుకున్నట్లయితే ఇది ఒక వస్తువు, స్థితిస్థాపకత అనే విషయం మీకు తెలుసు. ఈ డస్టర్ని దాని యొక్క ఆకారం ఇలా మార్చాము అంటే దాని ఆకారం మారిపోయింది, మరలా వదిలేశామంటే దాని ఆకారం స్థానంలో అది వచ్చింది కదా, దీన్ని స్థితిస్థాపకత అంటారు. అలాగే సిరియాలి కండరాలు కూడా దగ్గర వస్తువులను చూసేటప్పుడు దాని యొక్క నాభ్యంతరాన్ని, కంటిని సాగదీస్తుంది, కొంచెం స్ట్రెచ్ చేస్తుంది. అలా స్ట్రెచ్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా దాని యొక్క స్థానానికి అది వెళ్ళిపోతుంది. అలాంటి సామర్థ్యం, దానినే మనము స్థితిస్థాపక సామర్థ్యం, కంటి కటక స్థితిస్థాపకత అంటాం. ఈ కంటి కటక స్థితిస్థాపకత కూడా తగ్గిపోతుంది. సిరియాలి కండరాల యొక్క పటుత్వం తగ్గిపోయినప్పుడు, సామర్థ్యం తగ్గిపోయినప్పుడు దాంతోపాటే కంటి కటకం యొక్క స్థితిస్థాపకత కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా దీర్ఘదృష్టి మరియు హ్రస్వదృష్టి కలిపి వస్తాయి. కొంతమంది వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ రెండు రకాలైనటువంటి చత్వారంతో పాటుగా రెండు రకాలైనటువంటి దృష్టి లోపాలైన హ్రస్వదృష్టి వస్తుంది, దీర్ఘదృష్టి రెండు కలిపి వస్తుంది. మీరు గమనిస్తారు చాలామందికి, కొంతమంది యొక్క కళ్ళద్దాలు మీరు గమనించినట్లయితే పైన కుంభాకార పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు, కింద రౌండ్గా ఇలా హాఫ్ సర్కిల్ రూపంలో మనకి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు, పైన మొత్తం ఏమో పుటాకార కటకం ఉంటుంది. రెండు కటకాల కాంబినేషన్లో కళ్ళజోళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అలాంటి కళ్ళజోళ్ళు వాడే వాళ్ళందరికీ కూడా ఈ చత్వారం అనేది వచ్చింది అని చెప్పొచ్చు. అంటే హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి రెండు లోపాలు కలిపి ఉన్నాయి వాళ్ళకి. అంటే బాగా దూరంగా ఉన్నాయి కనిపించవు, దగ్గరగా బాగా దగ్గరగా ఉన్నాయి కూడా కనిపించవు. దూరంగా ఉన్నాయి కనిపించడానికేమో పుటాకార దర్పణ కటకాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు, అదే దగ్గరగా ఉన్నాయి చూడటానికి దీర్ఘదృష్టిని పోగొట్టడం కోసం ఏమో మనం కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాం. రెండు కటకాలు కలిపి ఉంటాయి ఆ కళ్ళజోళ్ళలో, అలాంటి కటకాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ద్వినాభ్యంతర కటకాలు అంటారు. కుంభాకార కటకానికి ఒక నాభ్యంతరం ఉంటుంది, పుటాకార కటకానికి ఒక నాభ్యంతరం ఉంటుంది. అలా ద్వినాభ్యంతర కటకాలను ఉపయోగించడం ద్వారా మనం ఈ చత్వారాన్ని పోగొట్టవచ్చు. దీర్ఘదృష్టి హ్రస్వదృష్టి కలిసి ఉన్నట్లయితే మనం జనరల్గా డాక్టర్లు, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి, కంటి ప్రాబ్లం వచ్చి డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే డాక్టర్స్ పరీక్షిస్తారు. పరీక్షించి మనకి కటక సామర్థ్యాన్ని రాస్తారు, పవర్ ఆఫ్ లెన్స్ రాస్తారు. వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్లో పవర్ ఆఫ్ లెన్స్ అనేది రాస్తారు. ఈ పవర్ ఆఫ్ లెన్స్ని బట్టి దాని యొక్క స్వభావము మరియు నాభ్యంతరము, ఆ ఎలాంటి నాభ్యంతరం కలిగినటువంటి, ఎంత నాభ్యంతరం కలిగినటువంటి కటకాన్ని వాడాలి, ఎలాంటిది, అది కుంభాకార కటకం వాడాలా పుటాకార కటకం వాడాలా, దాని స్వభావము, ఇదంతా కూడా ఈ కంటి యొక్క సామర్థ్యము, కటక సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. పవర్ ఆఫ్ లెన్స్ అంటారు. ఇది మైనస్లో రుణాత్మకంగా ఉంటుంది మరియు ధనాత్మకంగా ఉంటుంది. రుణాత్మకంగా ఉంటేనేమో పుటాకార కటకాన్ని వాడాలని ప్రిస్క్రైబ్ చేస్తారు, ధనాత్మకంగా ఉంటేనేమో కుంభాకార కటకాన్ని వాడాలని ప్రిస్క్రైబ్ చేస్తారు. అదే కటకాలు, ఈ యొక్క కటక సామర్థ్యం రుణాత్మకంగా ఉంటేనేమో హ్రస్వదృష్టి ఉన్నట్టు, కటక సామర్థ్యం ధనాత్మకంగా ఉంటేనేమో దీర్ఘదృష్టి ఉన్నట్టు. అందుకని వాటిని సరి చేయడానికి హ్రస్వదృష్టి ఉంటే కటక సామర్థ్యం అనేది మైనస్లో ఉన్నట్లయితే పుటాకార కటకాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా దీర్ఘదృష్టి ఉంటే కటక సామర్థ్యం ప్లస్లో, ధనాత్మకంగా ఉంటే కుంభాకార కటకాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అలా ఈ కటక సామర్థ్యాన్ని బట్టి డాక్టర్స్ అనేవి ఎలాంటి నాభ్యంతరం కలిగినటువంటి, ఎలాంటి స్వభావం కలిగినటువంటి కటకాలను వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దీనినే కటక సామర్థ్యం అంటారు. ఈ కటకం సామర్థ్యం గురించి కొంచెం వివరంగా నేర్చుకుందాం. కటక సామర్థ్యము చూసినట్లయితే కటక సామర్థ్యాన్ని పి అనేటటువంటి అక్షరంతో చూపిస్తారు. పి ఈజ్ ఈక్వల్ టు కటక సామర్థ్యము అంటే కటక నాభ్యంతరం యొక్క విలోమాన్నే మనము కటక సామర్థ్యము అని పిలుస్తాం. దీన్ని పి అనేటటువంటి అక్షరంతో చూపిస్తాం. కటక సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు కటక నాభ్యంతర విలోమాన్ని మనం కటక సామర్థ్యము అని పిలుస్తాం. ఈ కటక సామర్థ్యము పి ఈజ్ ఈక్వల్ టు 1/ కటక నాభ్యంతరము అంటాము. దట్ ఈస్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు కటక నాభ్యంతరాన్ని ఎఫ్తో పోలుస్తాం కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 1/ఎఫ్ అనేది
ఉంటుంది. ఇది మీటర్లలో అయితే పి ఈజ్ ఈక్వల్ టు 1/f. అదే సెంటీమీటర్లోకి మార్చాలంటే ఒక మీటర్ 100 సెంటీమీటర్లు కాబట్టి 100/f అవుతుంది. ఇది సెంటీమీటర్లలో అయితే పి ఈజ్ ఈక్వల్ టు 1/f అనేది మీటర్లలో, పి ఈజ్ ఈక్వల్ టు 100/f అనేది సెంటీమీటర్లలో కొలుస్తాము. ఈ కటక సామర్థ్యము పీకి, పీని మనం ఫార్ములా అయితే తీసుకున్నాం, నాభ్యంతరం తెలిస్తే చాలు ఆ కటకం యొక్క సామర్థ్యం తెలుసుకోవచ్చు. నాభ్యంతరం తెలిస్తే 1/నాభ్యంతరం వేసినట్లయితే ఆ కటకం యొక్క కటక సామర్థ్యం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ విలువకి ప్రమాణాలు ఉండాలి కదా, ఆ ప్రమాణాలు కటక సామర్థ్యము పీకి ప్రమాణాలు డయాప్టర్లు అనేటటువంటి ప్రమాణాలతో కొలుస్తారు. దీన్ని డి అనేటటువంటి అక్షరంతో చూపిస్తారు. డయాప్టర్లు 2D 3D అని వేస్తూ ఉంటారు, దాన్ని డయాప్టర్లు అనేటటువంటి ప్రమాణాల్లో కొలవడం జరుగుతుంది. ఈ విధంగా మనము కటక నాభ్యంతరాన్ని బట్టి కటక సామర్థ్యాన్ని బట్టి మనకున్నటువంటి దృష్టి లోపాన్ని, దాన్ని సరిచేసేటటువంటి విధానాన్ని మనం కనుక్కోవచ్చు. ఈరోజు మనం క్లాస్లో మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి పాఠ్యాంశంలో మూడవ దృష్టిలోపమైనటువంటి చత్వారం అనేది ఎలా వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, దాన్ని చత్వారాన్ని సరిచేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం, హ్రస్వదృష్టి దీర్ఘదృష్టి కలిపి వస్తే దాన్ని సరిచేయడానికి మనం ద్వినాభ్యంతర కటకాలను ఉపయోగిస్తాం, మరియు ఆ కటకాలకు ఉండేటటువంటి సామర్థ్యాన్ని కటక సామర్థ్యం అంటాం, కటక సామర్థ్యాన్ని ఎలా కొలుస్తాము, డాక్టర్లు ఎలా కొలుస్తారు, అదేవిధంగా కటక సామర్థ్యం యొక్క ప్రమాణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్లో ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.